హలో అండి, చికెన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తూ ఉంటారు. చికెన్ ఎలా చేసినా బాగుంటుంది. మనం వేసే ఇంగ్రీడియంట్స్ విధానాన్ని బట్టి టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. మా పిల్లలకైతే పూరి విత్ చికెన్ కాంబినేషన్ తింటామంటే చాలా ఇష్టం. మా చికెన్ ఫ్రై చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అలానే ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా పూరి విత్ చికెన్ కాంబినేషన్ తిన్నారా? మేము చేసిన చికెన్ ఫ్రై ఎలా చేసామో చూద్దాము. 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం సరిపోయేంత వేసి మొత్తాన్ని కలిపేసి ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టానన్నమాట మూత పెట్టి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ అంతా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి. ఈ లోపల్లో పూరికి ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మధ్య మధ్యలో చికెన్ని తిప్పుతూ ఉండాలి. కొంచెం కుక్ అయిన తర్వాత మధ్యలో పుదీనా వేసుకొని కలిపండి. చికెన్ కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మాత్రమే పచ్చిమిర్చి అని ఆనియన్స్, పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, పెద్ద ఆనియను ఒకటి మొత్తం వేసుకొని కలపండి. ఈ లోపల పూరీలు చేసుకున్నాము. పూరీలకి ఎప్పుడైనా కూడా పిండి కొంచెం నానాలి. పూరి అనేది కొంచెం మరీ పలచగా చేయకూడదు, పొంగదన్నమాట. అప్పుడు కొంచెం మందంగా చేసుకోవాలి, అలానే మరీ మందంగా కాదు. అప్పుడు మాత్రమే పూరి పొంగుతుంది. నూనె కూడా బాగా కాలుతూ ఉండాలి. నూనె వేడి లేకపోయినా కూడా పూరి అనేది అస్సలు పొంగదన్నమాట. అదే మెయిన్ టిప్ అన్నమాట పూరీకి. ఈ పూరీలు చేసుకుంటూనే మధ్య మధ్యలో చికెన్ కూడా తిప్పుకుంటూ ఉండాలి. చికెన్ కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఉప్పు కారం వేసాం కదా, మాడిపోతుందన్నమాట. ఇప్పుడు చికెన్లో కొంచెం ఇంట్లో తయారు చేసుకుంది అన్నమాట గరం మసాలా, అదొక 2 స్పూన్లు వేసుకొని తర్వాత చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకోండి. వేసుకొని మొత్తాన్ని కలపండి. అప్పుడు కలిపిన తర్వాత 1 గుప్పెడంత కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసి ఇంకా బంద్ చేయండి స్టవ్. చాలన్నమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. మా చికెన్ కలర్ చూసారా? ఇలా ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. నాకైతే అన్నంలో తినడమే ఇష్టం. చూడండి, అన్నంలో కూడా 1 ముక్క వేసుకున్నా చాలు, ఎంత బాగా కలుస్తుందో. టేస్ట్ కూడా అంతే ఉంటుందన్నమాట. దీంట్లో మనం 1 చుక్క కూడా నీళ్లు పోయకుండా చేసాము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.